వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి ఒకసారి మనం చూద్దాం. అదేవిధంగా వైసీపీ పోలీసింగ్ పై కొరడ అంటూ వార్త రాశారు. పోలింగ్ అనంతరం హింసపై సీటు, వైసీపీ వాళ్ళు ఏ పాపం చేయగలరు అంట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వైసీపీ పోలీసింగ్ పై కొరడ, పోలింగ్ అనంతరం హింసపై సీటు, ఈసీ ఆదేశాలతో ఐసీ వినీత్ బేజ్రవాల్ నేతృత్వంలో టీం, ఏసీబీ ఎస్పీ రామాదేవి సహా 13 మంది రంగంలోకి, పల్నాడు తాడపత్రి తిరుపతి హింసపై దర్యాప్తు, కొమ్ము కాసిన అవినీతి అధికారుల వెన్నులో వణుకు, సీటు నివేదిక తర్వాత వారిపై కఠిన చర్యలు, రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యయనం అంటున్న పోలీసులు, ఇంకా చిన్న హింసాత్మక ఘటన జరగడానికి వీలు లేదు. అన్ని జిల్లాల ఎస్పీలతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్, పోలీస్ బాస్పై వివరణ ఇచ్చిన ఆ ముగ్గురు ఎస్పీలు అంటూ వార్త రాసుకొచ్చారు. ఖచ్చితంగా ఏదైతే ఏపీ వ్యాప్తంగా తిరుపతి, తాడిపత్రి, పల్నాడు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అల్లర్లు జరగడానికి ప్రధాన కారకులైన వాళ్ళని శిక్షించాలని చెప్పేసి సీట్ ఏర్పాటు చేశారు. ఈ సిట్ ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా సంతోషదాయకం. అయితే ఇదంతా చేతులు కాలా కాకలు పట్టుకున్నట్లుంది. ఖచ్చితంగా ముందుగానే ఈ సిట్ని ఏర్పాటు చేసి లేదంటే ఉన్నతాధికారులు ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకొని ఉండింటే కనుక ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అల్లర్లు జరిగేటివి కాదు, ఇంత పెద్ద ఎత్తున ఇబ్బంది పడేవాళ్ళు కాదు. మరి ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు ఎవరైతే ఎవరికి ఎవరు కొమ్ము కాశారు, ఎవరికి ఎవరు ఇబ్బంది పడరో వాళ్ళంతా తొందరలోనే బయటకు వస్తారు. ఈ సిట్ నిజాలను వెలుగులేక తీసుకొని వచ్చి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. మరి ఏదైతే మిగిలిన చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు ఏ పాపం ఎరుగురంట, తప్పంతా టీడీపీ నేతలదేనంట. చంద్రగిరి గూడపై ప్రభుత్వానికి తిరుపతి కలెక్టర్ నివేదిక, టీడీపీ అభ్యర్థి పులనవర్తి నాని కారుపై కర్రలతోనే దాడి చేశారంట. అది కూడా 5 మాత్రమే. నివేదికలో కానరాని సొమ్మంట సమాట, నా కానీ భార్య సోషల్ మీడియాలో రెచ్చగొట్టారని ఉద్ఘటన, నాని భార్య సోషల్ మీడియాలో రెచ్చగొట్టారని ఉద్ఘటన, వాస్తవాలు తెలుసుకునేందుకే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వెళ్లారంట. సత్యదూరంగా ఆర్డీఓ నితీష్ రెడ్డి నివేదిక, దానికే కలెక్టర్ ఎస్ అక్కడ అడుగడుగున నిఘా వైఫల్యం, గొడవ జరగవచ్చని తెలిసినా కట్టడి లేదు, అయినా వైసీపీకి అనుకూలంగా నివేదిక, ఈసీ చెప్పిన మారని తీరు, టీడీపీ శ్రేణులపై పోలీసు దష్టికం, పల్నాడులో చెలరేగిన ఘర్షణలతో సంబంధం లేకపోయినా అదుపులేక 2 పాటు చిత్తు కొట్టిన వైనం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళు ఏ పాపం ఎరుగురంట, తప్పంతా టీడీపీ నేతలదేనంట. ఇక్కడ తప్పంతా టీడీపీ నేతలదా వైసీపీ నేతలదా అంటే ఇక్కడ ఖచ్చితంగా అల్లర్లు అయితే జరిగాయి. అల్లర్లు జరిగిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని కట్టుదిట్టంగా ఉండింటే సరిపోతుంది. తాడిపత్రిలో ఒక ఎమ్మెల్యే ఇంటి పైన టీడీపీ జెండా, వైసీపీ ఎమ్మెల్యే ఇంటి పైన టీడీపీ జెండా ఎగరవేసి టపాసులు కాల్చి పోలీసులే తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలు పగలగొట్టి ఇంత అరాచకం చేస్తా అంటే ఇంకా వైసీపీ వాళ్ళే తప్పు, వైసీపీ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళే రౌడీజం చేస్తున్నారు అంటున్నారు. మరి టీడీపీ వాళ్ళు ఏం చేయకపోతే మరి టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ వైసీపీ జెండా, వైసీపీ ఎమ్మెల్యే ఇంటిపై టీడీపీ జెండా పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది, టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇంకా తిరుపతి విషయానికి వస్తే అక్కడ నాని కొడుకు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, దమ్ముంటే నా జోలికి రా, దమ్ముంటే నా పైన చేయి వేయండి, దమ్ముంటే ఇలా చేయండి అలా చేయండి, లేదంటే వైసీపీ వాళ్ళని కవింపు చర్యలకు రెచ్చగొట్టారా లేదా, మరి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. నిజంగా ప్రజాస్వామ్యంలో మేము మంచి చేస్తాం మాకు ఓటేయండి, లేదంటే మేము మంచి చేస్తాం మాకు ఓటేయండి ఇలా అడగాలి. అంతేగాని ఇంకో ఎవరినో ఒకరిని రెచ్చగొట్టి ఎవరినో ఒకరిని పైసరిగా ఆనందం పొందుతామంటే కుదరదు. ఖచ్చితంగా ఇక్కడ ఎస్పీ సరైన నివేదిక ఇచ్చినా లేదంటే కలెక్టర్ సరైన నివేదిక ఇచ్చినా కూడా వాళ్ళ నివేదిక తప్పంటారు. ఎందుకంటే ఇక్కడ అల్లర్లు ఎవరైతే చేశారో వాళ్ళని అల్లర్లు చేశారని చెప్పేసి నివేదిక ఇచ్చినా కూడా అది తప్పంటారు. మరి నిజంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పు చేసింటే వాళ్ళని కూడా శిక్షించాలి, కానీ తప్పు చేయకపోయినా కూడా వాళ్ళని దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తా అంటే ఇంకెంతవరకు సబాబు. మరి గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే కొట్టే ప్రయత్నం చేశారు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే వైసీపీ నాయకులు ఇల్లు కూల్చారు, వాళ్ళు పరామర్శించడానికి పోతే వీలు లేదన్నారు. మరి అనిల్ కుమార్ యాదవ్పై దాడి చేయడానికి ప్రయత్నించారు, ఇక్కడ ఇంకో ఎమ్మెల్యే పైన కొట్టడానికి ప్రయత్నించారు, మరి ఎమ్మెల్యే ఇంటి పైన టపాసులు కాల్చారు, ఆ వైసీపీ ఎమ్మెల్యే ఇంటి పైన టీడీపీ జెండా ఎగరవేశారు. మరి ఇన్ని తప్పులన్నీ వీళ్ళకి కనపడట్లేదా, మరి ఇన్ని తప్పులు చేస్తుంటే అవన్నీ చూపించడానికి వీళ్ళకి ఏమైంది అంటే ఇవన్నీ కప్పిపుచ్చాలని చూసారా? ఈరోజు కప్పిపుచ్చినంత మాత్రం నిజాన్ని దాచినంత మాత్రం దాగేది కాదు, నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా బయటకు రాక తప్పదు. అలాగే ఈ రోజు మీడియా ఎంత పెద్ద ఎత్తున ఉంది, సోషల్ మీడియా కూడా అంతే పవర్ గా ఉంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో కూడా నిజానిజాలు తెలుసుకుంటున్నారు ప్రజలు. మరి ఏదేమైనప్పటికీ ఎవరు తప్పు చేసినా సిట్ ఏర్పాటు అయితే చేశారు, ఈ సిట్లో నిజానిజాలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళకి శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆఫీస్ జోలికి వెళ్ళొద్దు అంటూ ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా యథాతిదమంటూ రాష్ట్రంలో అనేక అనుమానితులకు దారితీస్తున్న ఈ ఆఫీస్ అప్గ్రేడ్ను ప్రక్రియ నిలిచిపోయింది. ఈ ఆఫీస్కు కదిలించొద్దని దాన్ని యథాతిథిగా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘం, నేషనల్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ సహా సంబంధిత అధికారులను ఆదేశించింది. ఏదైతే డెవలప్మెంట్ చేద్దాం, అక్కడ ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండాలని చెప్పేసి చర్యలు తీసుకుంటున్నారో ఆ ఈ ఆఫీస్ జోలికి వెళ్ళొద్దంటూ ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా ఏదో తిదం ఉంచాలని చెప్పేసి మాట్లాడారు. ఇంక అన్ని రోజుల్లో లేదు, ఇంకొక 10-15 రోజులు ఉంది, ఆ తర్వాత అయినా అప్రిగేట్ చేసుకోవచ్చు అని చెప్పింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చిన్న చితిక హింస ఘటన జరగడానికి వీలు లేదు, మనం ఇప్పుడే చదువు. గోడ మీదకి పిన్నెల్లి అంటూ సోదరులు, గోడ మీద పిన్నెల్లి సోదరులు పరారు. తొలుత తాడేపల్లి ప్యాలెస్ ఆ తర్వాత ఇంటికి అర్ధరాత్రి దాకా అర్ధరాత్రి దాటిన అక్కడి నుంచి పరారు. దీని వెనుక తాడేపల్లి స్కెచ్ మాచర్ల మారణ హోమంపై ఈసీకి కమిషన్ పరిశీలకుల నివేదిక, కఠిన చర్యలకు ఆదేశించే అవకాశం, దీన్ని గుర్తించి పారిపోయిన బ్రదర్స్ అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు వాళ్ళు రాశారు. నిజంగా వీళ్ళు పిన్నెల బ్రదర్స్ ఏం చెప్పారంటే, మాకు వ్యక్తిగత పనులు ఉన్నాయి, వ్యక్తిగత బిజినెస్ వర్క్లో కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదేమైనప్పటికీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నట్లు వాళ్ళు తెలిపారు. మరి నిజంగా వాళ్ళని అరెస్ట్ చేసే విషయం ఉంటే ఈ రోజు వాళ్ళు విదేశాలకు పారిపోలేదు, ఆ పక్క రాష్ట్రంలోనే ఉన్నారు. మరి ఎన్నో సందర్భాల్లో పోలీసులు పక్క రాష్ట్రాల్లో పోలీస్ ఆపరేషన్ చేసి అక్కడున్న నేరస్తులను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయనేమి ఇద్దరు శాసన, ఒకరు శాసనసభ్యుడు, ఒకరు శాసనమండలి సభ్యుడు, అట్లాంటి వ్యక్తులు ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తారు? వాళ్ళు పారిపోతే రేపు పొద్దున మాట్లాడడానికి ఏముంటుంది? నిజంగా వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారా లేదనేది కూడా మనం చూడాలి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క సంఘటన కూడా ఇటువంటి సంఘటన జరగలేదు. మళ్ళీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి? మరి ఎందుకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం విఫలమైందంటే ఖచ్చితంగా విఫలమైంది. గతంలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 అధికారంలోకి వచ్చినాక ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పటిష్టంగా బందోబస్తుగా ముందుకెళ్ళింది. కానీ ఎన్నికల కమిషన్ సరైన చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈ చర్యలకు పాల్పడింది అనుకోవచ్చు. మరి ఏదేమైనప్పటికీ గోడ దూకి పిన్నెల సోదరులు పరారంటూ రాశారు. ఇది ఖచ్చితంగా వాళ్ళ గౌరవ మర్యాదలకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఖచ్చితంగా మరి నిజంగా పిన్నెల బ్రదర్స్ పారిపోయే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు పారారకాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు కూడా ఎన్నికలు జరిగే ఖచ్చితంగా పిన్నెల్లి ఫ్యామిలీకి అక్కడ పట్టుంది. గత 25-30 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి అట్లాంటి సందర్భంలో మరి పిల్లెల్లి బ్రదర్స్ ఎందుకు పారిపోయే ప్రయత్నం చేస్తారు? మరి ఖచ్చితంగా వాళ్ళ వ్యక్తిత్వ హననానికి దారి తీసే ప్రయత్నం చేస్తారు. పేదలపై కపట ప్రేమ అంటూ వార్త రాసుకొచ్చారు. జగన్ బట్టను నొక్కాడు, ఉత్తిత్తులైన కాంట్రాక్టర్లకు మరో 700 కోట్ల బిల్లులు. అంతకు ముందు 15-14 వందల కోట్లు పేదల పథకాలు మాత్రం జమ చేయరా? ఫిబ్రవరి నుంచి నొక్కిన బటన్లు విలువ 14,000 కోట్లు, ఇప్పటికీ జమ 1900 కోట్లే. అదే కాంట్రాక్టర్లకైతే 1 మార్చిలోనే 25,000 కోట్లు విడుదల. ఎన్నికలు ముగిశాక పేదలకు నకిలీ నదులు, పేదలను వదిలి వారికే పెద్ద పీటేస్తున్నారు. మరి 25,000 కోట్లు 2,000 కోట్లు వీళ్ళే అభివృద్ధి కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని రాశారు. మరి గతంలో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు, కాంట్రాక్టర్లు పూర్తి కాలేదు, కేవలం ఎక్కడికక్కడ వదిలేశారని రాశారు. మరి ఈ రోజు ఏం రాస్తున్నారు? పేదలకు డబ్బులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. అంటే ఇక్కడ సంక్షేమ పథకాలకి పెద్ద పీటేశారు, అభివృద్ధికి పెద్ద పీటేశారు. వీళ్ళు రాసిన వార్తల్లోనే రెండు విధాలు ఉన్నాయి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం మాత్రమే ఇచ్చింది, అభివృద్ధి చేయలేదని ఇప్పుడు ఇన్నాళ్ళు రాశారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారని రాస్తున్నారు. అంటే కాంట్రాక్టర్లకు డబ్బులు కావా? కాంట్రాక్టర్లు ఊరికే డబ్బులు వచ్చింటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదా? మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఖచ్చితంగా కాంట్రాక్టర్లకు పెద్ద అభివృద్ధికి పెద్ద పీటేశారు, సంక్షేమానికి పెద్ద పీటేశారని ఈ రోజు రాసిన ఆంధ్రజ్యోతి ఈనాడు వార్తల్లోనే మనకు తెలియజేయమవుతుంది. ఇందుకంటే పెద్ద ఎత్తున చర్చించాల్సిన అవసరం కూడా మనకి అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు ఇట్లా రాస్తున్న భావప్రయత్న స్వేచ్ఛను హరించడమే. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు, స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు, వివేక హత్య గురించి మాట్లాడుతుండడంపై సిరిమల పిటిషన్, ప్రతివాదులకు నోటీసులు, సిరిమల ఇతరులపై దాఖలైన ధిక్కరణ కేసులపైన స్టే, ఏదైతే భావ వ్యక్తీకరణ ఉందో ఆ భావప్రయత్న స్వేచ్ఛను హరించడమే అవుతుంది. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు, స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది, వివేక హత్య గురించి మాట్లాడుతుండడంపై సిరిమల పిటిషన్, ప్రతివాదులకు నోటీసులు, సిరిమల ఇతరులపై అధికార దాఖలైన విచారణ కేసులపైన స్టే విధించింది. అయితే భావప్రయత్న స్వేచ్ఛను అడ్డుకున్నట్లు అవుతుంది. ఖచ్చితంగా ఆ పని చేయొద్దు, ఖచ్చితంగా కడప కోర్టు ఏదైతే తీర్పిచ్చిందో ఆ తీర్పును మధ్యంతర స్టే విధించింది. ఖచ్చితంగా ఇక్కడ చూసుకోవచ్చు, లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ అంటూ వార్త రాసుకొచ్చారు. కుటుంబంలో జగన్ లండన్కు, విమానం మధ్య గంటకు 12 లక్షలు, 4 భద్రతాధికారుల ఖర్చు 1,00,000, ఇంకా సీఎం కుటుంబం ఖర్చు ఎంతో? 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాకంటూ వార్త రాసుకొచ్చారు. అదేవిధంగా ప్రైవేట్లో బెజవాడ నుంచి ముంబైకి ఢిల్లీ ఫ్లైట్ జూన్ 15 నుంచి భారీ బోయింగ్ A320 ప్రారంభ ఆఫర్గా 5,600కే ప్రయాణం, ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ అంటూ
మనం ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లగ్జరీ ఫ్లైట్లో పేదింటి బిడ్డ కుటుంబం జగన్తో లండన్కు విమానం మధ్య గంటకు 12 లక్షలు, నలుగురు భద్రతా అధికారుల ఖర్చు కోటిన్నర. ఇంకా సీఎం కుటుంబం ఖర్చు ఎంతో 31వ తేదీన తిరిగి రాష్ట్రానికి రాకండి రాశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళారో దాన్ని వక్కీకరిస్తూ వార్త రాశారు, పేదింటి బిడ్డ ఫ్లైట్కి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని. మరి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు మరి ఫ్లైట్కి వెళ్ళక ఎందులో వెళ్తారో వీళ్ళు చెప్పాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 31వ తేదీ మళ్ళీ తిరిగి రావాలి. దీనికి తోడు మళ్ళీ 4వ తేదీ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఆయన ఫ్లైట్లో వెళ్లకుండా పడవలోనో షిప్లోనో వెళ్తే ఎన్ని రోజులకు వెళ్ళాలి, ఎన్ని రోజులు తిరిగి రావాలి? నెల 2 నెలలు అవుతుంది. మళ్ళీ వీళ్ళు ఏం రాస్తారు, అలా వెళ్తే మరి ఫ్లైట్లో వెళ్ళి రావచ్చు కదా, ఎన్నికల సమయంలో ఓడిపోతున్నాం అనే భయంతోనే షిప్లో వెళ్తున్నాడు. షిప్లో వెళ్తే అక్కడికి వెళ్ళడానికి ఒక 4-5 రోజులు, రావడానికి ఒక 4-5 రోజులు, అక్కడ ఉండడానికి ఒక 4-5 రోజులు పడుతుంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోతారనే భయంతోనే ఇంత దూరం వెళ్ళారు. అందుకే షిప్తో ప్రిపేర్ చేశారు, ఫ్లైట్ని ప్రిపేర్ చేయలేదు అని వీళ్ళే రాస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ ఖర్చుతో వెళ్ళినా దాన్ని ఖచ్చితంగా ఒకీకర బుద్ధితో రాస్తారు, ఎక్కువ ఖర్చుతో వెళ్ళినా ఒకీకర బుద్ధితో రాస్తారు. ఏదైతే ఏమైంది, ఖచ్చితంగా సమయం కలిసి రావాలంటే ఈ రోజు విమాన ప్రయాణం అనేది అందరికీ ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ విమాన ప్రయాణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళుతుంటే ఖచ్చితంగా పేదింటి బిడ్డ విమానంలో వెళ్ళాడని చెప్పుకొచ్చి వీళ్ళు వార్తలు రాసుకొస్తారు. మళ్ళీ అదే షిప్లో వెళ్తే కనుక మరి ఎలా రాస్తారంటే మనం మాట్లాడుకున్నాం ఇదే విధంగా రాస్తారు. మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ నెల 1వ తేదీ మళ్ళీ తిరిగి రానున్నారు అని చెప్పి వీళ్ళు రాసుకొచ్చారు. మరి ఇంకోసారి చూసుకున్నట్లయితే బెజవాడ నుంచి ముంబైకి ఢిల్లీ ఫ్లైట్ జూన్ 15 నుంచి భారీ బోయింగ్ A320 ప్రారంభ ఆఫర్గా 5600కి ప్రయాణం, ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ అంటూ చెప్పుకొచ్చింది. బెజవాడ నుంచి ముంబైకి ఢిల్లీ ఫ్లైట్ జూన్ 15 నుంచి భారీ బోయింగ్ ఫ్లైట్ కేవలం 5600తోనే ఆఫర్ ఇచ్చినట్లు వాళ్ళు రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ వెళ్ళాలి ఎక్కాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు. మరి ఇది 5600కి ప్రయాణం అనుకుంటే బంపర్ ఆఫర్కి ప్రకటించిన ఎయిర్ ఇండియా వార్త రాసుకొచ్చారు. ప్రైవేట్లోనూ ట్రాన్స్మిషన్ అంతా అంతర్రాష్ట్ర పరిధిలో లైసెన్సులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నా ERC అంటూ వార్త రాసుకొచ్చారు. మరి ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి ఖచ్చితంగా ఏకపక్షంగా రాసాయా లేదంటే ఇరుపక్షాలు రాసాయా, కేవలం ఆంధ్రజ్యోతి వార్తలను ఎంతమాత్రం నమ్ముతున్నారు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారు, ఆంధ్రజ్యోతి రాసుకొచ్చిన ఏదైతే పిన్నెల బ్రదర్స్ పరారు ఉన్నారో లేదంటే హింసాకాండ ఒకవైపు ఉన్నారు, టీడీపీ వాళ్ళు హింసాకాండ చేయలేదు కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రం చేశారు, ఇట్లా వార్తలు రాసుకొచ్చారు. మరి ఇట్లాంటి వార్తల గురించి మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూమ్లో కూడా తెలియజేయండి.